భారత్ వాహన పరిశ్రమ ప్రతి ఏడాది 9 నుండి 10% వృద్ధి సాధిస్తోంది. 2016లో భారత్ ప్రపంచవ్యాప్తంగా 5వ అతిపెద్ద ఆటోమొబైల్స్ ఇండస్ట్రీగా నిలిచింది. ప్రస్తుతం సాధిస్తున్న భారీ వృద్ధితో 2020 నాటికి ఖచ్చితంగా 3వ స్థానంలో నిలవనుంది. భారత వాహన పరిశ్రమ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో కొన్ని అంతర్జాతీయ వాహన తయారీ దిగ్గజాలు లాభదాయకమైన భారత్ విపణుల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభించనున్న నూతన కార్ అండ్ బైక్ కంపెనీలేంటో చూద్దాం రండి. కియా మోటార్స్ హుందాయ్ మోటార్స్ యొక్క భాగస్వామ్యపు సంస్థ. హుందాయ్ మరియు కియా 2019 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి. కియా మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్పో షో వేదిక మీదుగా తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఇండియాలో విడుదల చేసే మోడళ్ల గురించి కియా మోటార్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల మీద కియా దృష్టి సారిస్తే హుందాయ్ మోటార్స్ ప్రీమియం మోడళ్ల మీద ఫోకస్ పెట్టనుంది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెరుంగొండ సమీపంలో ప్లాంట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎంజీ మోటార్స్ బ్రిటన్కు చెందిన ఖరీదైన కార్ల తయారీ సంస్థ. 1993లో కార్ల తయారీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఎంజీ మోటార్స్ 2018లో పూర్తి స్థాయిలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలు రకాల మోడళ్ల టీజర్ను లాంచ్ చేసింది. ఎంజీ మోటార్స్ తమ కార్ల తయారీని దేశీయంగానే చేపట్టనుంది. గతేడాది గుజరాత్లోని జనరల్ మోటార్స్కు చెందిన హలోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను సొంతం చేసుకుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోనే తమ అన్ని మోడల్ను ఉత్పత్తి చేయనుంది. ఎంజీ మోటార్స్ తాజాగా విడుదల చేసిన టీజర్లో హుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్కు పోటీనిచ్చే ఎంజీ ZS అనే కాంపాక్ట్ SUVను రివీల్ చేసింది. దీంతో పాటు మారుతి బలెనో, హోండా జాజ్, హుందాయ్ i20 మరియు వోక్స్ వ్యాగన్ పోలో కార్లకు పోటీనివ్వడానికి MG3 ప్రీమియం హ్యాష్ బ్యాక్ కారును సిద్ధం చేస్తోంది. నార్టన్. బ్రిటన్కు చెందిన మోడర్న్ క్లాసిక్ బైక్ల తయారీ సంస్థ నార్టన్ మోటార్ సైకిల్స్ 2018లో తమ బైక్లను పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకుని విక్రయించనుంది. 2019 దేశీయంగా తయారు చేసిన బైక్ను లాంచ్ చేయనుంది. అహ్మద్నగర్ కెనెటిక్ ప్లాంట్లో నార్టన్ కమాండో మరియు డామినేటర్ బైక్లను ఉత్పత్తి చేయనుంది. నార్టన్ కమాండో రేంజ్లో కమాండో 961 స్పోర్ట్స్ మరియు కమాండో 961 కెఫే రేసర్ బైకులు ఉన్నాయి. అదేవిధంగా నార్టన్ డామినేటర్ శ్రేణిలో స్పోర్ట్స్ మరియు డామినేసర్ అనే రెండు మోడళ్లు వస్తున్నాయి. SWM. బహుశా చాలామందికి SWM బ్రాండ్ పేరు గురించి తెలిసి ఉండకపోవచ్చు. SWM అంటే స్పీడీ వర్కింగ్ మోటార్ సైకిల్స్ అనే అర్థం. ఇటలీకు చెందిన బైకుల తయారీ సంస్థ SWM మోటార్ సైకిల్స్ కూడా ఈ ఏడాది విపణిలోకి ప్రవేశించనుంది. SWM కంపెనీ సూపర్ డ్యూయల్ టీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ బైక్ను లాంచ్ చేయనుంది. 600cc కెపాసిటీ గల ఈ బైక్ ధర సుమారు 600,000 ఎక్షోరూమ్ ధరగా ఉండనుంది. SWM సూపర్ డ్యూయల్ టీ బైక్ను మహారాష్ట్రలోని కైనెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో అసెంబుల్ చేయనున్నారు. ఈ అడ్వెంచర్ బైక్ టీ అనే టూరింగ్ వర్షన్లో ఎక్స్ అనే ఆఫ్ రోడ్ వేరియంట్లో రానుంది. జావా. 1990s ఇండియన్ మార్కెట్ నుంచి నిష్క్రమించిన జావా మోటార్ సైకిల్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా జావా బ్రాండ్కు ఊపిరిపోయినుంది. మహీంద్రా తమ మోజో బైక్లు అందించే ఇంజిన్నే జావా బ్రాండ్ మోటార్ సైకిల్లో కూడా అందించే అవకాశం ఉంది. అయితే గతంలో 350cc OHC ఇంజిన్తో లభించే బైకులు మరియు ఇప్పుడు రానున్న బైకుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు. ఫర్ మోర్ ఆటో న్యూస్, ఆటో రివ్యూస్ అండ్ ఆటో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు డ్రైవ్ స్పార్క్.